అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాల్వంచ మండలం సోములగూడెం గ్రామంలో వరి పొలానికి మనసైలనే మందు ఇవ్వడం జరిగింది. సో అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది స్వయంగా రైతు ద్వారానే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మీ పేరేంటండి? దుర్గా ప్రసాద్ అండి. ఓకే, మీరు ఎక్కడ? మాది ఇదే సోములగూడెం అండి. ఓకే, ఎన్ని ఎకరాలు వరి సాగు చేస్తున్నారండి? 3 ఎకరాలు చేస్తున్నాను సార్. 3 ఎకరాలు సార్. ఇప్పుడు ఈ వరి పంట ఎంతకాలం అవుతుంది వేసి? ఏసి 18 రోజులు అవుతుందండి. ఓకే, మీరు మనసైలు వాడారా దీనికి? మనసైలు వాడామండి. ఓకే, ఎన్ని అంటే ఎన్ని రోజులు అవుతుందండి వాడి? వాడి ఒక 10 డేస్ అవుతుంది. 10 డేస్ అవుతుంది. మరి ఇప్పుడు ఇది మనసైలు యూజ్ చేశాక మీరు ఇందులో ఏమేమి మార్పులు గమనించారు? మార్పులు అంటే నీకు కింద పిలక శాతం అధికంగా వస్తుందండి. ఓకే, ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే చేను గ్రోతింగ్ ఉంది, బాగుంది, ఎప్పుడు గ్రీనిష్ గా కనిపిస్తుంది, ఎదుగుదల కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఇప్పుడు దీన్ని వాడటం వల్ల ఏంటంటే మనకి ఫెర్టిలైజర్ మనం అంత యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే మనకి మనీ సేవ్ అవుతుంది, కింద పిలకలు బాగా వస్తున్నాయి, మళ్ళీ ఇది కాకుండా చేను కూడా ఇప్పుడు గ్రోతింగ్ కనిపిస్తుంది, బాగుంది. కొద్దిగా చౌడ ఏమైనా ఉన్నా కానీ అవి విరిచేస్తుంది. మనం చల్లుకునే వేరే ఒక ఫెర్టిలైజర్ ఏదైతే వాడుకుంటున్నా దానివల్ల మనకి భూమిలో ఉన్న చౌడ కూడా కొద్దిగా ఇరిగిపోతుంది, బాగుంది. రిజల్ట్ అయితే మంచి అనిపించింది అండి. మీరైతే మనసైల్ వల్ల హ్యాపీ అండి? హ్యాపీ, చాలా బాగుంది. ఓకే, మనసైల్ యూజ్ చేసిన మీకు మనసైల్ యూజ్ చేయని వేరే ఫార్మర్లకి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఉంది, ఎందుకంటే అది ఇంత గ్రోతింగ్ లేదు, ఇంత పిలక శాతం లేదు. పిలక శాతం లేదు ఎందుకంటే ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది పిలక శాతం. రైతుకు పిలక శాతం ఉంటేనే కదా మనకి దిగుబడి ఎక్కువ వచ్చేది. ఇప్పుడు పిలక శాతం వాళ్ళ దాంట్లో కనిపించట్లేదు, అంత గ్రోతింగ్ లేదు. మనకి ఏంటంటే మేము వాడిన దానికంటే వాళ్ళు ఇంకా ఫెర్టిలైజర్ ఎక్కువ వాడారు. అది పిలకలు లేదు, గ్రోత్ అనిపించట్లేదు వాళ్ళది. ఇదేంటంటే మనకి పెట్టుబడి తగ్గుతుంది, దీని రిజల్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఇప్పుడు ఇది ఇది దీంట్లో మనకి ఇప్పుడు మనసైలు యూజ్ చేసిన దాని ఇది యూజ్ చేసిందండి. ఒకసారి మాకు పిలకలు కౌంట్ చెప్పగలుగుతారా? ఒక్క నిమిషం బయట బయట లెక్క పెట్టండి. అట్లా చిన్నగా మామూలు పెద్దగా లెక్క పెట్టండి. ఇరవై 22 నుంచి 25 మధ్యలో ఉన్నాయండి. అంటే దీనికైతే ఎగ్జాక్ట్లీ 23 అయితే ఉన్నాయండి పిలకలు. 23 ఉన్నాయి. అట్లే కొన్ని ఒత్తుకున్న చోట ఏంటంటే ఎక్కువ పిలక శాతం కూడా ఉంది ఒక్కో చోట. అంటే 23 నుంచి 27 మధ్యలో పిలకలు అయితే పెట్టాయండి. ఇది వాడండి, ఇది మా బాబాయ్ అలా చేయండి, ఇది వాడలేదు. ఇది ఇప్పుడు ఏంటంటే రోడ్ అవతల పక్క ఉన్నది, అది మా బాబాయ్ ఇది వాడింది. ఇప్పుడు ఇంత ఈ దుబ్బుకి ఈ దుబ్బుకి ఎంత వేరియేషన్ ఉందంటే ఇది వాడింది ఇది వాడింది, వేరియేషన్ చాలా ఉంది. ఇంకోటి ఏంటంటే మాకంటే ఫెర్టిలైజర్ వీళ్ళు ఎక్కువ యూజ్ చేశారు. ఇంకా ఎక్కువ వాడినా గానీ దీనికి అంత గ్రోతింగ్ లేదు. ఇప్పుడు షైనింగ్ చూసినా మీకు అర్థమవుతుంది కదా, ఇది కొంచెం గ్రీనిష్ ఉంది, మంచిగా హెల్దీగా ఉంది. ఇది వచ్చేసి అంత హెల్దీగా కనపడలేదు కదా. ఇంకోటి వేరు వ్యవస్థ కూడా చూసి, వేరు వ్యవస్థ కూడా మనకి కుచ్చులు కుచ్చులు దిగింది. దీనికి ఎక్కడన్నా దిగిందా? లేదు కదా. దీనికి 1-2 తోనే ఇట్లా ఆగిపోయింది. దీనికి అలా కాదు, ఇంకా వస్తూనే ఉన్నాయి పై వరకు. సో ఓవరాల్ గా మీరైతే మనసైల వల్ల హ్యాపీ కదా? చాలా హ్యాపీ. రైతులకు మేము చెప్పొచ్చా? 10 మంది రైతులకు చెప్పొచ్చా? సజెషన్ వాళ్ళకి మీకు, మీరు వాళ్ళ సజెషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు దిగుబడి శాతం పెరుగుతుంది మీరు ఇచ్చే సజెషన్ వల్ల. సో రైతుకు మేలు చేస్తుంది సార్? మీరు ఎంత పబ్లిష్ చేసుకుంటే అంత రైతుకు మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.